ఓ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లి పెట్రోల్ రేట్స్ గురించి మాట్లాడుకుందాం. అప్పట్లో పెట్రోల్ రేట్ 10 పైసలు పెరిగితే స్కూల్ కి సెలవు వచ్చేది, ఊరికొచ్చే బస్సు బంద్ అయ్యేది, ప్రభుత్వాలకు డౌన్ డౌన్ కొడుతూ ఎర్రజెండాలు రచ్చ చేసేవి. ఇప్పుడు 10 సంవత్సరాలు దాటి ప్రస్తుతానికి వద్దాం. పెట్రోల్ రేటు రోజుకో రకంగా పెరిగి 100ని ఓవర్ స్పీడ్ లో ఓవర్టేక్ చేసి 120 రూపాయలతో దూసుకుపోతున్నా ఎవ్వరూ కిమ్మనడం లేదు. ప్రజల బాధలు చెప్పాల్సిన మీడియాలు కాస్త హీరోల ప్రాంక్ వీడియోల చుట్టూ తిరుగుతూ వాళ్ల టీఆర్పీలు చూసుకుంటోంది. మరి ఈ పెట్రోల్ మంటల్ని ఖండించేదెవరు? 2014 ఎన్డీఏ ప్రభుత్వం పగ్గాలందుకున్నాక నెమ్మదిగా మొదలైన పెట్రోల్ రేట్ల వడ్డింపు ఇప్పుడు కళ్ళెల్లేని గుర్రంలా తయారైంది. ప్రముఖ మీడియా లెక్కల ప్రకారం ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, అంటే 2014 నుంచి ఇప్పటి వరకు 20 లక్షల కోట్ల రూపాయలు ఫ్యూయల్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా కన్జ్యూమర్స్ నుంచి, అంటే మన జేబుల్లో నుంచి తీసుకుందట. అసలు పెట్రోల్ ధరల పెంపుడు వ్యవహారం వెనుక మతలబేంటని చూస్తే కాదనలేని ఓ కారణం దొరికింది. అదేంటంటే 2019లో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ఆదాయ పన్నును తగ్గించడం ద్వారా దేశంలో పెట్టుబడులు పెరిగి ప్రపంచం నలుమూలల నుంచి ప్రైవేట్ కంపెనీలు భారతదేశం వచ్చి వాలిపోతాయనే ఉద్దేశంతో 10% కార్పొరేట్ ఆదాయ పన్ను తగ్గించింది. దీంతో కేంద్రం దాదాపుగా 1.45 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయింది. కానీ దానికి మించిన మొత్తాన్ని 2021లో పెట్రోల్ డీజిల్ సుంకాల నుంచి రాబట్టింది. దాదాపు 2.4 లక్షల కోట్ల మేరకు పన్ను ఆదాయాలను కేంద్రం రాబట్టుకుంది. ఆ రకంగా కేంద్రం కార్పొరేట్లకు ఇచ్చిన రాయితీల మొత్తాన్ని సమకూర్చుకునేందుకు సామాన్యుడు పెట్రోల్ డీజిల్పై అధిక మొత్తంలో పన్నులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని కొంతమంది గగ్గోలు పెట్టినా బలహీనమైన ప్రతిపక్షాల చాటులో ఆ విషయం అంతమైపోయింది. 2002లో మొదటి ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో భారత్ పాలనాపరమైన ధరల యంత్రాంగాన్ని రద్దు చేసినప్పటికీ 2010, 2014లో వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేశారు. అప్పట్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నా ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత మళ్లీ యథేచ్ఛగా పెట్రోల్ ధరలు పెరగడం ప్రారంభించాయి. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు, దేశీయ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ రీటైల్ ధరలు పోల్చి చూస్తే ఈ వాదన ఎంత తప్పో తెలుస్తుంది. ఈ ఏడాది ఆరంభం నుంచి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఈ ఏడాది ప్రారంభంలో బ్యారెల్ $52గా ఉన్న ముడి చమురు ధరలు ఇటీవల కాలంలో సగటున $71కు చేరాయి. ఓహో, అందుకే ధరలు పెరిగాయా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. 2013 జూన్లో ముడి చమురు ధరలు బ్యారెల్ $101 ఉంది. అప్పుడు మన దేశంలో లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా? కేవలం 76.24 పైసలు. డీజిల్ ధర 67.57 పైసలుగా ఉంది. డాలర్ రూపాయి మారకం విలువలోని ఒడిదుడుకులను సర్దుబాటు చేసిన తర్వాత కూడా ఈ ధరలు ఇలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 30% తక్కువ ఉన్నప్పటికీ దేశీయంగా రిటైల్ మార్కెట్లో పెట్రోల్ ధర 2013లో కన్నా 30% అధికంగా ఉండడమే ఇప్పుడు అంతుబట్టని ప్రశ్న. ఇక 2018 అక్టోబర్లో గ్లోబల్ ముడి చమురు ధర బ్యారెల్కు దాదాపు $80గా ఉంది. అప్పుడు దేశీయ రీటైల్ మార్కెట్లో డీజిల్ ధర లీటర్కు $76గా ఉంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఉన్న ముడి చమురు ధర 2018లో కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు డీజిల్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 2021 నవంబర్ 4న పెట్రోల్ డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్రం ఒకడుగు ముందుకేసింది. పెట్రోల్పై 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు తగ్గించినట్లు ప్రకటించింది. అలాగే రాష్ట్రాలను కూడా వాల్యూ యాడెడ్ ట్యాక్స్, అంటే వ్యాట్ తగ్గించాలని కోరారు ప్రధాని. కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాట్ని తగ్గించాయి. కానీ బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో మాత్రం వ్యాట్ తగ్గించే సమస్య లేదంటూ చెప్పేశాయి. అలా నో చెప్పిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కూడా ఉన్నాయి. కేంద్రంతో సఖ్యతగా ఉన్నా పెట్రోల్ వ్యాట్ తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. తాము వ్యాట్ తగ్గించడం లేదని పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే అసలే థర్డ్ ఫ్రంట్ అంటూ బీజేపీ మీదకి కాలు దూవుతున్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాట్ తగ్గించేది లేదని మీడియా ముఖంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒకవేళ మన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం స్థాయిలోనే వ్యాట్ తగ్గించి ఉంటే ఈరోజు మనం 120 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్న పెట్రోల్ కొంచెం ఇంచుమించులో 105 రూపాయలకి, 105 రూపాయలున్న డీజిల్ 80 చిల్లరకి దొరికేది. అయితే ఇలా రేట్లు తగ్గించేది లేదని ప్రభుత్వాలు చెబుతున్నా ప్రజలు మాత్రం మౌనంగా ఆ కష్టాన్ని భరిస్తూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఎంత పెరిగినా మేం కొట్టిచ్చేది 100 రూపాయలే అంటూ జోకులేసుకుని నవ్వుతున్నారు. రేపటి రోజున ఆ 100కి 1/2 లీటర్ మాత్రమే వస్తే? వీటి గురించి డిబేట్స్ పెట్టాల్సిన మీడియాలు అడ్డమైన చెత్తని స్టూడియోల్లో కూర్చోబెడుతున్నాయి. పేపర్లేమో పార్టీల ప్రచారంలో బిజీగా ఉన్నాయి. సోషల్ మీడియా మొత్తం మీమ్స్తో రచ్చలేపుతున్నాయి.
ఇలా అయితే ఎలా మరి?